వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ దినమున వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాను స్తుతించారు కాబట్టి నేటి వరకు ఆ లోయకు బెరాకా అని అదే పేరు కొనసాగుతూ ఉందంట. లోయ అంటే ఈరోజు మనం భయంకరమైన చీకటి, భయంకరమైన అగాధము, ఎన్నో ఒక లోయ అనే మాటని ఊహించవచ్చు. నేను అగాధ లోయలలోకి పడద్రోయబడ్డాను అంటాడు ఒక చోట. లోయ అంటేనే అగాధం అని దాని అర్థం. ఒక భయంకరమైన చీకటి, భయంకరమైన చెట్లు, అరణ్యము, లేకపోతే క్రూర జంతువులు, విషసర్పాలు ఉండవలసిన ఆ లోయని యెహోషాపాతు వారి సైన్యము వెళ్ళంట అక్కడ యెహోవాను స్తుతించారంట. నేటి వరకు ఆ లోయకు బెరాకా అనే పేరు ఉన్నది అని రాయబడి ఉన్నది. ఫుట్నోట్లోకి వెళ్ళినట్లయితే బెరాకా అంటే ఆశీర్వాదపు లోయ, స్తుతించిన లోయ అని కింద ఫుట్నోట్లో రాయబడి ఉన్నది. బెరాకా అంటే ఆశీర్వాదం అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితం ఏమున్నది? నేను అగాధాలలోకి త్రోయివేయబడ్డాను, నా జీవితం ఒక అగాధంలాగా ఉన్నది అని మన వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. అగాధము, అగాధాన్ని కూడా, ఒక లోయను కూడా ఆశీర్వాదముగా మార్చగలిగిన శక్తివంతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన విశాఖపట్నం పట్టణం వెళ్ళినప్పుడు అన్ని పర్వతాల మీదే గృహాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే యెరూషలేము పట్టణమే పర్వతాల మీద నిర్మించబడింది. అక్కడి నుంచి మనం ఇంకొక ప్లేస్కి చూడటానికి వెళ్ళాలంటే ఈ బస్సు ఆ లోయలోకి దిగి ఎక్కుతూ ఉంటుంది, పైకి ఎక్కుతూ ఉంటుంది. చూసినప్పుడు అక్కడ ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చి, ఓ ఎంత అగాధమా ఇది, బహుశా మనుషులు ఎవరో కూడా అంత కిందకు వెళ్ళి మళ్ళా ఆ పర్వతం పైకి ఎక్కలేరు. ఒక్కొక్క చోట రాయబడి ఉంటుంది సముద్ర మట్టము కన్నా ఇన్ని అడుగుల లోతులో ఇక్కడ ఉన్నది అని రాయబడి ఉంటుంది. అది అక్కడ యెరూషలేము లేకపోతే ఇస్రాయెల్ దేశంలో ఉన్న లోయల గురించి, అగాధం గురించి మాట్లాడాలంటే ఆ రకంగా రాయబడి ఉంటుంది. ఇక్కడ యెహోషాపాత్ ఏంటి, అక్కడికి వెళ్ళి యెహోవాను స్తుతించటం ఏంటి? యెహోషాపాత్ని అగాధంలోకి నెట్టింది ప్రభు ఎందుకనంటే అక్కడ ఆశీర్వాదం దాచి ఉంచాడంట. ఎందుకు ఈరోజు మనం ఈ మాటలు మాట్లాడుకుంటున్నామంటే, నీ కుటుంబ వ్యవస్థ ప్రారంభమై ఉంటుంది, నీ జీవితం ప్రారంభమై ఉంటుంది. జీవితాన్ని మన వివాహానికి ముందు వేరుగా ఊహించుకుంటాం. నాకు ఒక మంచి భర్త వస్తాడు, నాకు ఒక మంచి భార్య రాబోతుంది, డిజైన్ చేసుకుంటారు వివాహానికి ముందు స్త్రీ పురుషులు, పలానా వారిలాగా పలానా వారిలాగా. ఎక్కడైనా కూడా, ఏ మనుషులైనా కూడా, ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహాన్ని మనం పరిశీలన చేస్తాం. నా గృహం ఎలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, అక్కడ ఆ భార్యాభర్తల హావభావాలు గమనిస్తూ ఉంటాం. వాళ్ళిద్దరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ భార్య ఎందుకు ఆ భర్తను అంత ప్రేమిస్తుంది, లేకపోతే ఆ భర్త ఎందుకు ఆ భార్యను అంత గౌరవిస్తున్నాడు. ఒక ఉన్నతమైన గృహాన్ని వారు నిర్మించుకున్నారు, వారి పిల్లలు ఇంత భయభక్తులు కలిగి ఉన్నారు. నేను కూడా, నా కుటుంబాన్ని కూడా, రేపు మ్యారేజ్ అయ్యాక నేను కూడా ఇలా జీవించాలి అని దాదాపు యవనస్తులందరూ వివాహానికి సిద్ధపడేవాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. అమ్మగారు అంటూ ఉండేది, మా ఇంట్లో చాలామంది బ్రదర్స్ మేము,
ఎవరన్నా మ్యారేజ్ కార్డు ఉండటానికి వచ్చి మంచి కాస్ట్లీ మ్యారేజ్ కార్డు ఇచ్చారనుకో, అరే కార్డు దాయిండ్రా అనేది. ఎందుకనంట, రేపు ఎవడన్నా మ్యారేజ్కి వచ్చినప్పుడు పిల్లల్లో అలాంటి కార్డు వేయించాలి. అంటే లైఫ్ని కొన్నిసార్లు మనం డిజైన్ చేసుకుంటూ ఉంటాం, ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా నేను జీవించాలి అని. అలాంటి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కొన్ని నెలలకో ఒక సంవత్సరానికో ఆ తర్వాత ఏమవుతూ ఉంటుందంటే, ఊహకు ఊహించుకున్న విధముగా అక్కడ ఉండదు, ఊహలకు అందదు అది ఆ జీవితం. ప్రాక్టికల్ లైఫ్ వేర్. ప్రాక్టికల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు, కొన్ని సమస్యలు, పిల్లలు పుట్టడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు, భర్త పోషించలేని పరిస్థితితో, భర్త సతమతమవుతున్న పరిస్థితితో ఒక్కొక్కసారి కుటుంబ వ్యవస్థ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబంలో అత్తమామలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు పెట్టే గలిబిల వల్ల ఏమైపోద్దంటే, అసలు నా జీవితం ఎక్కడికి నెట్టివేయబడింది, నేను ఎంత బాగా ఊహించుకున్నాను వివాహానికి ముందు, నేను ఎట్టి వెళ్తుంది ఈ వివాహ వ్యవస్థ తర్వాత, ఎంతమంది సక్సెస్ఫుల్గా జీవితాలు జీవిస్తున్నారు, నేను మాత్రం ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి అని ప్రతి సహోదరి సహోదరుడు కూడా ఒక్కొక్కసారి ఆలోచన రావచ్చు. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు ఈరోజు నీతో మాట్లాడమని ఈ వాక్యాన్ని రాశాడు. యెహోషాపాతు ఇస్రాయల్ దేశానికి, యూదావారికి, యెరూషలేం పట్టణానికి మహారాజు అయ్యాడంట. ఒక రాజు రాజరికాన్ని అధిష్ఠించిన తర్వాత, సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఆ రాజ్యాన్ని కాపాడవలసిన బరువు బాధ్యతలు రాజుకే ఉంటాయి. వాళ్ళకి సురక్షితమైన ప్రదేశంగా దాన్ని ప్రొటెక్టెడ్గా ఉంచాలి, వారికి కావలసినవన్నీ సమకూర్చాలి, ఎప్పుడు సంరక్షిస్తూ ఉండాలి, అది రాజు బాధ్యత. మధ్య మధ్యలో శత్రువులు ఆ కాలంలో ఏంటంటే, నైపుణ్యం కలిగిన రాజులు, బలవంతులు కొన్ని రాజ్యాలు ఆక్రమించుకోవాలని, కొన్ని రాజ్యాలు కొల్లగొట్టాలని బయలుదేరుతూ ఉండేవారు. అప్పట్లో అధర్మ యుద్ధం కాదు, కానీ ధర్మయుద్ధమే ప్రకటించేవారు. పట్టణం సరిహద్దుల్లోకి వచ్చి ఒక యుద్ధభూమి ఉండేది, ఆ యుద్ధభూమిలో వారు కొలువు చేసి వేగుల వారి ద్వారా రాజ్యంలోకి కబురు పంపిస్తారు. మేము మీ మీద యుద్ధం చేయటానికి పలానా దేశాల నుంచి వచ్చాము, మీరు మాతో యుద్ధం చేయండి, లేదు మీరు మాతో యుద్ధం చేయలేనంటారా, మాకు లొంగిపోయి ఇది కూడా మా రాజ్యం అని మేము ప్రకటిస్తాము, మా కింద సామంతుల్లాగా మీరు జీవించండి అని వారు తాకీదు అంటే కబురు పంపిస్తారు, ఉత్తరం పంపిస్తారు. ఆ రాజు డిసైడ్ చేసుకోవాలి, యుద్ధం చేసి గెలవటమా, లొంగిపోయి సామంతరాజుగా జీవించటమా. సామంతరాజుగా కనుక జీవించినట్లయితే ఈ రాజ్యంలో వచ్చే కప్పం అంటారు దాన్ని, ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇప్పుడు జిఎస్టీ అంటున్నాం మనం ప్రతిదానికి, ఏ ట్యాక్స్ అయినా తీసుకెళ్ళి ఆ రాజుకు కట్టి రావాలి. ఈ రాజుదేం ఉండదు, ఆ రాజు నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లొంగిపోతే అది పరిస్థితి. మన దేశంలో కూడా ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది సందర్భంలో, ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు మొదటి అధ్యాయ మొదటి వచనంలోనే కూషు దేశం మొదలుకుని హిందూ దేశం వరకు అని రాయబడి ఉంటుంది. ఎస్తేరు భర్త అయిన అహష్వరోషు ఆ కాలంలో 127 సంస్థానాలకు రాజుగా ఉన్నాడంట. ఆ 127 సంస్థానాల్లో మన భారతదేశం కూడా ఉందంట. అంటే భారతదేశము సామంత రాజుగా ఉండేవాడు భారతదేశపు రాజు, ఇక్కడ ఉన్న ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకుని బబులోన్ దేశం వెళ్ళి ఆ రాజుకి పన్ను కట్టి వస్తూ ఉండేవాడు, కప్పం కట్టి వస్తూ ఉండేవాడు అనమాట. అందుకనే ఆ మాట ఉచ్చరించబడింది, రెండుసార్లు ఇస్తారు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన భారతీయులు కాలం పెరిగిన తర్వాత వీళ్ళు ఏదో బైబిల్లో రాశారు కానీ అసలు భారతదేశం ఒక్కడికి ఎప్పుడు లొంగిలేదు, మేము ఇది నమ్మం అని ఆ బబులోను అంటే ఇరాన్, ఇరాక్ దేశాలు వెళ్ళి అప్పటి గ్రంథాలు దొరుకుతాయేమోనని విప్పి చూశారంట. అప్పటి గ్రంథం దొరికింది. భారతదేశం నుంచి ఒక సామంతరాజు లేకపోతే ఒక మహామంత్రో లేకపోతే ఒక ఫైనాన్సరో, ఫైనాన్స్ మినిస్టరు వెళ్ళి
ఎప్పటికప్పుడు సంవత్సరానికో ఐదేళ్లకో మూడేళ్లకో కప్పం కట్టి వస్తూ ఉండేవాడంటే బొబులోని దేశం వెళ్ళి. అది ప్రాక్టికల్గా కూడా రుజువైంది. ఆ రీతిగా ఒక రాజు యుద్ధం చేయలేను అని లొంగిపోతే సామంతరాజుగా ఉండిపోవాలి. రాజ్యము పరిపాలన అంటే అంత ఈజీ అయిన విషయం కానే కాదు. నేను ఇందాక అదే మీతో అన్నది, వివాహం అయ్యే వరకు హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో పేరెంట్స్ ఏదో ఒకటి ఉన్నది ఇస్తూ ఉంటారు, పాకెట్ మనీయో లేకపోతే ఏదో, లేకపోతే ఒక ఉద్యోగం వస్తే నీకు ఇండివిజువల్గా జేబు నిండా డబ్బులు సమృద్ధిగా వాడుకున్నంత ఖర్చులకు ఉంటాయి. వివాహం అవగానే అది కుదరదు. కొన్ని బాధ్యతలు, బరువులు, భార్య వచ్చినా కానీ ఒక పురుషుడికి బాధ్యతలు తెలిసి రావు. అప్పటి వరకు తను అడిగే వాళ్ళు ఉండరు, కానీ భార్య వచ్చినాక ప్రతిదీ అవసరమే, లెక్క చూడాలి, లెక్క చెప్పాలి, అన్ని సమస్యలు ఉంటాయి. ఈ కుటుంబ వ్యవస్థ నడపటం అంటే అంత ఈజీ కాదు. ఎదురయ్యే వాటిని కూడా ఎదుర్కోవాలి. ఎదురవటానికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏ రీతిగా వెళ్ళాలి. ఇక్కడ యహోషాపాత్ పరిస్థితి కూడా అదే. రాజయ్యాడు, రాజ్యం పరిపాలిస్తున్నాడు, బాగానుంది. సడన్గా అంట ఆ రోజు సీక్రెట్ ఏజెంట్స్ పరిగెత్తుకొచ్చారు, రాజా మన దేశం మీదకి మూడు దేశాల వారు. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మోయాబీలు, అమోనీలు, యమోనీలలో కొంతమంది మూడు దేశాల వారు ఒకేసారి యెహోషాపాత్ మీద యుద్ధం ప్రకటించారంట. ఒక దేశం కాదు, ఒక సైన్యం కాదు, మూడు దేశాల వారు యుద్ధం ప్రకటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో కూడా ఒక సమస్యను మనం తట్టుకోగలుగుతాం. ఒక్కొక్కసారి 4-5 సమస్యలు మన మీద దాడి చేస్తాయి. ఆ దాడి చేసినప్పుడు తట్టుకోలేం, నా మైండ్ బాగాలేదు అంటారు, నాకు బీపీ వచ్చేసింది అంటారు, నాకు లో బీపీ వచ్చింది అంటారు, నాకు టెన్షన్ వస్తుంది అంటారు. ఇవన్నీ అనే మాటలు మనుషులు. ఒకేసారి అనేక సమస్యలు మన మీదకు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు మనకు కనబడతా ఉండే. యెహోషాపాతుకు కూడా అదే సమస్య వచ్చింది. ఆ సమయంలో ఏం చెయ్యాలి? ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వైతే ఏం చేస్తావు? మనిషి ఫ్రెండ్కి ఫోన్ చేయటం, లేకపోతే అడగరాని వారిని కూడా అడిగి ఈ బిల్లు కట్టాలని. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన అన్ని మిడిల్ క్లాస్ లో క్లాస్ జీవితాలే, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి. ఒక సహోదరి ఫోన్ చేస్తూ ఉంటుంది, అయ్యా ఈ నెలలో కరెంటు బిల్లు కట్టలేదు, ఆయన వచ్చేసి తీసుకెళ్ళిపోతాడేమో, నాకు అది టెన్షన్గా భయం వేస్తుంది అయ్యా. అది పెద్ద సమస్య ఉందమ్మా, అది కూడా ప్రార్థన చేయాలా? మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ రెండో బిల్లు కూడా వచ్చేసి ఆ ఎలక్ట్రీషియన్ వచ్చి ఫీజు తీసేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఆ పక్కింటి వాళ్ళ దగ్గర అవమానం, అది చిన్న చిన్న సమస్య అనుకుంటాం, కానీ అవమానకరమైన సమస్యలు మన జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోషాపాతు సడన్గా మూడు దేశాల వారు యుద్ధం ప్రకటించేశారు అంటే యెహోషాపాతు దగ్గర ఎంతమంది సైన్యం ఉండి ఉంటారు? 100,000 మంది ఉన్నారు అనుకుందాం. మరి సేమ్ ఇంకో దేశంలో ఎంతమంది ఉండి ఉంటారు? ఒక్కొక్క దేశంలో 100,000 మంది ఉన్నారనుకోండి. మూడు దేశాలు వచ్చినాయి, 300,000 మంది యుద్ధానికి వచ్చారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 100,000 మంది ఉన్నారు. 100,000 మంది 300,000 మందిని చంపేస్తారా? అంటే ఒక మనిషి ఎంతమందిని చంపాలి? ఒక మనిషి ఎంతమందితో యుద్ధం చేయాలి? 3 యుద్ధం చేయాలి. అది సాధ్యమా? అసాధ్యమే. ఆ సమయంలో ఇస్రాయేలీలకు ఉన్న గుణగణాలు ఏంటంటే వారు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేవారు, దేవుని మీద ఆనుకునేవారు, దేవుని మీద ఆధారపడేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని యుద్ధాలు మనం నేర్చుకోవాలి, కొన్ని యుద్ధం చేయటం నేర్చుకో. అపవాది మీద, సమస్యల మీద, శోధనల మీద, వ్యాధు బాధల మీద యుద్ధం చేయటం నేర్చుకోవాలి. అది ఏ రకమైన యుద్ధం అంటే సామాన్యమైన ప్రార్థన దానికి పనికిరాదు. కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. 3వ వచనం, ఈ మాట తెలియగా నేనంట యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారణ చేయుటకు దేశమంతా ప్రకటన చేశాడంట. ఏం ప్రకటన చేశాడంటే అందరూ ఉపవాసం ఉండి దేవుని సమాజ మందిరం దగ్గరికి కూడిరండి, మన మీద
యుద్ధం చేయడానికి మూడు దేశాలు దాడి చేసినాయి కనుక మనము ఫిజికల్గా యుద్ధం చేసి జయించలేము, దేవుని శక్తితో జయించాలి. దేవుడు మన మాట వినాలంటే మనం అందరం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రావాలి. దేవునికే మహిమ కలుగునగాక. ఒక మహారాజా అయ్యుండి వేరు ఆలోచన చేయకుండా వేరొక దేశాన్ని సంప్రదించు, వేరొక దేశాన్ని ఆదరించమని కోరుకోవటమో కాకుండా వినగానే రాజ్యమంతా ప్రకటన చేశాడంట. అందరూ ఉపవాసం ఉండి రండి దేవుని దగ్గర విచారణ చేద్దాం. ఆ కాలంలో ఏం చేసేవారంటే సౌలు కాలం నుంచి కూడా ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా సమస్య వచ్చినా కూడా సమాజ మందిరం దగ్గరకు వెళ్ళి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రవక్త ద్వారా ఏం మాట్లాడతాడో విని దాని ద్వారా ముందుకు వెళ్ళేవాళ్ళు. ఒక మంచి అలవాటు అది. ఈవేళ మనం ఆ పద్ధతి అంతా మర్చిపోయాం, మానుకుంటున్నాం. ఈ మాట నాకు చదివినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక సమస్య మన ఇంట్లో వచ్చినప్పుడు, ఒక లేకపోతే ఇలాంటి మూడు నాలుగు ఇబ్బందులు మన ఇంటి మీదకి వచ్చి పడినప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైనా నీ ఇల్లంతా కూడా ఇంట్లో నలుగురో ఐదుగురో ఆరుగురో ఉంటారు, ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు నలుగురు, వారి తల్లిదండ్రులు ఇద్దరు కలిపితే ఆరుగురు ఉంటారు ప్రతి ఇంట్లో అనుకుందాం. ఎప్పుడైనా మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విచారణ చేద్దాం. ఈ రాత్రి ప్రభు దగ్గర నా ఆలోచన, నా సమస్య, నా బాధను పెట్టుకుందామని ఎప్పుడైనా మీరు ఒక చిన్న ఆలోచన చేసి ఉంటారా? యెహోషాపాత్ అంతటి మహారాజు, ఒక దేశానికి రాజు, భయపడంట దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి అందరూ రండి అని ప్రకటించాడంటే, రాజు యొక్క ఆజ్ఞను వారు ఎంత శిరస వహించారంటే, రాజు మాట ఎంతగా స్వీకరించారంటే 13వ వచనాన్ని చదువుకుందాం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చారంట. దేవునికి మహిమ కలుగునుగాక. రాజు ఆజ్ఞను శిరస వహించి ఇంటి యజమాని ఒక మాట చెప్పాడు భార్యకి పిల్లలకి, మీరు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు వెళ్తున్నారు, లేకపోతే తండ్రి మాట వినాలి. గృహానికి కర్త తండ్రి. తండ్రి ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ కుటుంబం అంతా దాన్ని అనుసరించాలి, ఫాలో అవ్వాలి. రాజు ఆజ్ఞ ఇవ్వగానే యూదా వారందరూ శిశువులతో సహా ఉపవాసం ఉంట జ్ఞాపకం చేసుకోండి. అంటే పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా తల్లి సమాజ మందిరం దగ్గరకు వచ్చేసింది. తమ భార్యలు పిల్లలతో పురుషులు వచ్చారంట. అంటే ఎవరు గృహాల్లో లేరు. దేవుని సన్నిధానంలోకి వచ్చి అందరూ ఉపవాసం ఉండి, తండ్రి మేము గెలవలేమయ్యా ఈ యుద్ధంలో, మా వల్ల కాదయ్యా, ఈ సమస్యను నేను జయించలేకపోతున్నానయ్యా, పిల్లాడికి ఫీజు కట్టాలి అమ్మా, 10 రూపాయలు వడ్డీ అయితే దొరుకుతుంది, లేకపోతే లేదు అందు పక్కింటి ఆవిడ, ఆ సంవత్సరం ఫీజు కట్టలేకపోతే పిల్లాడికి 1 సంవత్సరం వ్యర్థమవుతుంది, నా భర్త నేను కష్టపడుకుని కట్టుకుందాం, చదువు కన్నా ఎక్కువ కాదనుకుని ఎంతోమంది సహోదరి సహోదరి మళ్ళీ తెచ్చేసుకుంటూ ఉంటారు, ఆ తర్వాత అవి సమకూడవు, ఆ వడ్డీ కట్టలేరు. ఇచ్చిన వాళ్ళు, వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు గుచ్చుకునేటట్టుగా మాట్లాడతారు, పౌరుషం వచ్చేటట్టుగా మాట్లాడతారు, అవమానిస్తారు, ఇంటి బయట ఉండి కేకలు వేస్తారు. నా జీవితకాలం అంతా 1 రూపాయి నేను ఎక్కడా వడ్డీకి తీసుకోలేదు, నా బిడ్డల కోసమే నేను ఇలా చేసి ఇలా అవమానపడుతున్నాను అని ఆ స్త్రీ పడే వేదన, ఆ పురుషుడు పడే వేదన. కొన్ని అననుకూల పరిస్థితుల్లో ఇలాంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కొంతమంది మా ఫోన్ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకే ఇంట్లో ఒకేసారి 3-4 అస్వస్థత వచ్చి 3 హాస్పిటల్లో వేరువేరు హాస్పిటల్స్లో పెట్టి ఎవరు సహకరించేవారు లేక ఇక్కడ అక్కడ పరిగెడుతున్నాం అయ్యగారు, వారికి భోజనం పెట్టాలి, వీరికి టిఫిన్ పెట్టాలి, వారికి కాఫీ ఇవ్వాలి, ఎవరు మాకు అసిస్టెంట్స్గా చేసేవాళ్ళు లేరు అని కొన్ని సమస్యలు చెబుతున్నప్పుడు ఇవే నిజంగా. ఇలాంటివి ఏవైనా కూడా మన మీద పడవచ్చు, కానీ వాటిని దేవుడు శాశ్వతంగా ఉంచడు సహోదరి.
జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను భూమి మీదకు పంపించాడు, కుటుంబాన్ని ఆయనే నీకు కట్టాడు. ఆయన నిన్ను ఏకాకిగా విడిచిపెట్టడు, అనాథగా విడిచిపెట్టడు, ఆయన తోడుగా ఉంటాడు. నువ్వు దేవుడిని విడిచిపెట్టమా, అది ఏ సమస్య అయినా కానీ ప్రభువుని విడిచిపెట్టమా. రక్తసంబంధులు మనకు బోళ్ళు మంది ఉండవచ్చు, స్నేహితులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చేమో, కానీ వారు ఎంతవరకు అంతవరకే వారితో ఉండు, కానీ ప్రధానంగా దేవుని దగ్గర ఉండు. యెహోషాపాతు మాట వినగానే వారు శిశువులతో సహా తల్లులు పిల్లలకు పాలు ఇవ్వకుండా వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంచారట. ఆ సమస్య నుంచి వారికి విడుదల కావాలి, ఆ సమస్యను వారు జయించాలి. జయించాలి కాబట్టి దేవునికి దగ్గర అవ్వాలి. ఉపవాసము అంటే దేవునికి దగ్గర అవటం. దేవునికి దగ్గర అయినప్పుడు ఆయన నా గురించి, నా కుటుంబం గురించి, నా దేశం గురించి ఆలోచన చేస్తారు. అది వారి ఆలోచన. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడంట. 14 వచనంలో యహాయేజేలు అనే ఆయన ఉన్నాడంట. ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చి, ఎంతమంది, నాకెప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి అన్నాడు ప్రభు. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే నేను వారి మధ్యలోకి వచ్చేస్తాను అన్నాడు. ఒక దేశము దేశము, ఒక పట్టణం పట్టణము పసిపిల్లలకు కూడా పాలివ్వకుండా ఉపవాసం ఉంచి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగిరాదా? ఏ నీ ఇంట్లోకి దిగిరాదా దేవుని ఆత్మ? నీ గృహమంతా ఉపవాసం ఉండి ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి తండ్రి, నా వల్ల కావట్లేదయ్యా, నువ్వు ఆలోచన చెప్పాలి, నువ్వు సహాయం చేయాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు దిగిరాడా నీ ఇంట్లోకి? యెహోషాపాతు మనకు ఒక మార్గం చూపించాడు. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి అంటున్నాడంట, ఈ యుద్ధం మీరు చేయక్కర్లేదు యెహోషాపాతు, మీ పక్షమున మీ దేవుడైన యెహోవా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేయక్కర్లే యుద్ధం, మీ పక్షాన యెహోవానే యుద్ధం చేయబోతున్నాడు. ఎంత గొప్ప శుభవార్త, ఎంత గొప్ప శుభవార్త! జీవితంలో ఇలాంటివి ఎదురవ్వచ్చు, కానీ దేవుని కృపచేత, దేవుని మహిమ చేత, దేవుని దయలో మనం ఆదరించబడాలి. దేవుడు వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతంట మీరు తర్వాత మీకు ఎప్పుడన్నా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు 2 దినవృత్తాంతాల గ్రంథం 20 అంతా ధ్యానం చేయండి. ఒకసారి చదువుకోబాకండి, చాలాసార్లు చదవండి. మాకు ధైర్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. యెహోషాపాతు అంట యుద్ధభూమికి, సహజంగా యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు సైన్యాన్ని ముందు పెట్టుకుని వెళ్తారు. సైన్యము అంటే నైపుణ్యం కలిగిన వారు, కత్తి యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు, బాణాలు సంధించడంలో నైపుణ్యం కలిగిన వారు, బళ్ళెం విసరటంలో నైపుణ్యం కలిగిన వారు, మల్ల యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు, ఇలా రకరకాల నైపుణ్యం కలిగిన వారిని దావీదు మహారాజు దగ్గర 18 రకాల యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉండేవాళ్ళంట. వాళ్ళందరినీ ముందు పెట్టేవాడంట. క్రికెట్లో కూడా మనం ఆడుతున్నప్పుడు బెస్ట్ బ్యాట్స్మెన్స్ని ముందు పెడతారు. 1st 5 మ్యాన్స్ ఎవరు అంటే మంచి బ్యాట్స్మెన్స్, బ్యాటింగ్ వచ్చింది అనుకోండి మంచి బ్యాట్స్మెన్స్ పెడతారు. బౌలింగ్ చేయాల్సి వస్తే మంచి బౌలర్స్ని ముందు పెడతారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాతే మిగతా వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ యెహోషాపాతు నైపుణ్యం కలిగిన వారిని ముందు పెట్టలేదండి. పాటలు పాడేవారిని, వాయిద్యం ప్లే చేసేవారిని ముందు పెట్టుకుని దేవుని స్తుతిస్తూ ఈ యుద్ధం యెహోవా చేస్తున్నాడు, మేము కాదు, మా పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు అంటూ పాటలు పాడుకుంటూ యుద్ధభూమికి వెళ్ళారంట. యోదోము అనే ప్రదేశంలో అక్కడికి వెళ్ళారు. అక్కడే ఉంది బెరాకా లోయ. ఈరోజు మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, యెహోషాపాతుని సైన్యాన్ని నాశనకరమైన లోయలు అనే మాట విన్నాం, కానీ ఆశీర్వాదకరమైన బెరాకా లోయలోకి నడిపిస్తున్నాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. 3 దేశాలు ఒకసారి యుద్ధం ప్రకటించి భయంకరమైన దుఃఖము శోధన దేశంలో వస్తే వారు దేవుని సన్నిధిలో దుఃఖించినందుకు వారిని ఆశీర్వాదపు లోయలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయ. ఎప్పుడైతే యెహోషాపాతు సైన్యంతో యుద్ధభూమికి వెళ్ళాడో దేవుడంట మాటుగాండ్రను పెట్టాడంట. మాటుగాండ్ర అంటే పైనుంచి ఏం రాలా ఎవరు. ఆ 3 దేశాల వారికి ఒక కళ్ళకు మైకము కమ్మి వారిలో వారే వారు శత్రువులు అనుకుని
ఒకరినొకడు పొడుచుకుని మొత్తం ఎంతమంది సైన్యం ఉన్నారో మొత్తం యుద్ధభూమిలో శవాలు గుట్టలు ఉన్నాయంట. దేవునికి మాయం కలుగుని కాక యెహోషాపాతు సూచిస్తూ వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళేసరికి అన్ని శవాల గుట్టలు కనపడతాయి. ఇంకెంతగా దేవుని స్తుతించుంటాడు. దేవుడు ఒక మాట అంటే దాన్ని నెరవేర్చే దేవుడు. నీ జీవితంలో కూడా ఒక మాట అని ఉంటాడు, ఆ మాట నువ్వు స్వీకరించి ఎంతకాలమైందో ఇంకెప్పుడు నెరవేర్చబడుద్దు అనుకుంటున్నావేమో, కానీ అది నెరవేర్చకుండా మాత్రం తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళదు. ప్రియమైన సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో. ఆ పడిపోయిన సైన్యాన్ని చూస్తే ఒక్కొక్కడి దగ్గర కిలోల కొద్దీ బంగారము, వెండి నాణ్యాలు, వజ్ర వైడూర్యాలు వారి దగ్గర ఉన్నాయంట. వీరు ఎన్ని దేశాలు జయించుకుంటూ వచ్చారో కానీ దాన్ని దోపుడు సొమ్ము అంటాం. ఎందుకు ఆశీర్వాదపు లోయ బెరాక్ అయిందంటే దోపుడు సొమ్ము అక్కడ సిద్ధంగా దాచి ఉంచాడు యెహోషాపాతుకి. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అనుకుంటున్నావు, కానీ నీకెంతటి ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడు, భయపడు మాకు. 3 రోజులు పట్టిందంట వారి శరీరం మీద వారి వస్త్రాల్లో ఉన్న వస్తువులు ఒలుసుకోవటానికి. యెహోషాపాతు సైన్యానికి 3 రోజులు పట్టిందంట. ఎంత విస్తారమైన ఆశీర్వాదం, ఎంత విస్తారమైన ధననిధులు దేవుడు వారికి దయచేశాడు గుర్తుపెట్టుకోండి. అదంతా ఒలుసుకున్న తర్వాత 4వ దినమున 26వ వచనంలోకి వద్దాం. 4వ దినమున అక్కడ బెరాక లోయ కనపడుతుందంట. ఆ లోయలోకి వెళ్ళి అందరూ కూర్చుని దేవుని స్తుతించడం మొదలుపెట్టారంట. ఎంతగా స్తుతించుంటారంటే ఆ యెహోవా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గంతులు వేస్తుంటాడు వారు స్తుతిస్తుంటే, బహుగా ఆనందించుంటాడు. మీరు భూమి మీద బహుగా ఫలించటం వల్ల పరలోకంలో ఉన్న తండ్రికి మహిమ వస్తుంది. యేసుప్రభు వారు స్పష్టంగా సెలవిచ్చారు, భూమి మీద మనం ఫలించాలి. యెహోషాపాతు రాజ్యం ఫలించింది. కొన్ని తరాలకు సరిపడా దోపుడు సొమ్ము వారికి దొరికింది. యెహోవాను బహుగా స్తుతించారు, బహు ఆశీర్వాదం అక్కడ దొరికింది. కాబట్టి నేటి వరకు ఆ లోయకి బెరాకా లోయ అనే పేరు ఉందట. కష్టాలలో నువ్వు ఉన్నావేమో కానీ దేవుడు నీకు ఒక బెరాకా లోయ సిద్ధం చేశాడు. నిన్ను ఆ ఆశీర్వాదపు లోయలోకి నడిపిస్తున్నాడు. నమ్మిన వారు దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కష్టాలు నష్టాలు శోధనలు సమస్యలు అనారోగ్యాలు వచ్చినప్పుడు తండ్రి, నా దేవుడు ఏమయ్యాడు, నా రక్త సంబంధులు ఏమయ్యారు, నా జీవితాన్ని ఊహించింది వేరు, జరుగుతున్నది వేరు. ఎన్నో సందర్భాల్లో ప్రభువా బిడ్డలు నిరుత్సాహపడి ఉంటారు, వేదన పడి ఉంటారు, కానీ వాటన్నిటి నుంచి విడుదల ఎక్కడంటే ఒక ఆశీర్వాదపు లోయ బెరాకా లోయ మీరు సిద్ధం చేసి ఉంచారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరి సహోదరుని ఆశీర్వాదపు లోయలోకి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.